16 మంది ముఖ్యమంత్రులు, 60 సంవత్సరాల పాలనలో 69,000 కోట్ల రూపాయల అప్పు తెలంగాణ ప్రజల మీద తీసుకొస్తే, 6 బడ్జెట్ల కేసీఆర్ 2,05,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకురావడం జరిగింది. చంద్రశేఖరరావు గారు అప్పులు తేవడం కూడా ఒక గొప్పతనంగా చెప్తున్నాడు. గ్రామాలల్లో వ్యవసాయం చేసే వాళ్ళు గాని, సంసారం చేసే వాళ్ళు గాని వ్యవసాయం కోసం అప్పులు తీసుకొచ్చి అప్పులు చెల్లించకపోవడం, పంట పండకపోవడంతో అప్పిచ్చిన వాడు ఇంటి ముందుకు వచ్చి నిలబడితే అవమానాన్ని భరించలేక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే అప్పు ప్రాణానికి ముప్పు అని చెప్పి గ్రామాలలో మనం వాతావరణం చూస్తున్నాం. కానీ విచిత్రమే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్పు చేయడమే తన గొప్పతనంగా పదే పదే శాసనసభలో చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టిన కాగ్ రిపోర్టు విస్పష్టంగా 2,05,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చినట్టు, ఈ అప్పులు సద్వినియోగం జరగలేదు, మీరు సాగునీటి ప్రాజెక్టుల కోసం 79,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఇప్పటికే, కానీ ఒక్క ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేకపోయినరు, మీ భవిష్యత్తు ప్రణాళికను కూడా మీరు సరైన విధంగా చెప్పలేకపోయినారు. సో సాగునీటి ప్రాజెక్టుల మీద రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చంతా ఎక్కడికి వెళ్ళిందో తెలవని గందరగోళ పరిస్థితి ఉంది. ప్రాజెక్టుల ఆలస్యం వల్ల 43,000 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు 135,000 కోట్లకు వ్యయం పెరిగిందని చెప్పి కాగ్ నివేదిక ఇచ్చింది. అంటే ఈరోజు కాగ్ నివేదిక అనేది ప్రభుత్వం యొక్క పనితీరుకు కొలబద్ద, అంటే ఒక సంస్థ యొక్క సంవత్సరం యొక్క ఆదాయాన్ని, ఖర్చులను అంచనా వేసి ఆ సంస్థ ఆర్థికంగా బలంగా ఉందా లేకపోతే ఆ సంస్థ దివాలా తీసిందా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సర్వ స్వతంత్ర ఆర్థిక మదింపు చేసే సంస్థ. ఇతం కోసమే 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండు, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చయినా ప్రజలకు సాగునీటి ప్రాజెక్టుల మీద ఫలితాలు అందలేదని ఏదైతే మేము నిర్దిష్టమైన ఆధారాలతో కూడుకున్న ఆరోపణ కాంగ్రెస్ పార్టీ చేసిందో ఇవాళ కాగ్ నివేదిక స్పష్టంగా ప్రభుత్వం యొక్క భండారాన్ని బయటపెట్టింది. చంద్రశేఖరరావు గారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇంత ఆర్థిక దుబారాతనానికి పాల్పడి అత్యధిక ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను 2,05,000 కోట్ల రూపాయలు 6 సంవత్సరాల అప్పులు తీసుకొచ్చి దివాలా తీయించి ఈరోజు ప్రజల నెత్తి మీద ఈ మొత్తం అప్పు 3,00,000 కోట్లు అయితే 3,65,000 ప్రజల మీద ఒకవేళ భారం మోపితే పుట్టబోయే బిడ్డ నెత్తి మీద, కడుపులున్న బిడ్డ మీద కూడా 1,00,000 రూపాయల అప్పు తీసుకొచ్చాడు చంద్రశేఖరరావు గారు. బతుకున్న మనం, చచ్చిపోయిన మన పెద్దలు కాదు, పుట్టబోయే బిడ్డ నెత్తి మీద కూడా 1,00,000 రూపాయల అప్పు ఈరోజు చంద్రశేఖరరావు గారు మోపినరు. ఇవాళ ఈ రాష్ట్రం ఈ అప్పుల ఊపి నుంచి తేరుకునే పరిస్థితే లేదు. పోయిన సంవత్సరం 25,900 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తే 14,500 కోట్ల రూపాయలు మిత్తి కట్టడానికి పోయినాయని చెప్పింది. అంటే రాష్ట్రం 3,00,000 కోట్ల రూపాయల మీద అప్పుకు సంవత్సరానికి దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు మిత్తి కట్టే పరిస్థితి వచ్చింది. అసలు సంగతి దేవుడేరు. అంటే రాష్ట్రం ఏ దిశగా త్యాగాల పునాదుల మీద, విద్యార్థుల బలిదానాలు పునాదుల మీద 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కడుపు కట్టుకుని, నోరు కట్టుకుని మిగులు రాష్ట్రంగా 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో చంద్రశేఖరరావు గారి చేతిలో ఈ రాష్ట్రాన్ని పెడితే 6 సంవత్సరాలనే ఈ రాష్ట్రాన్ని కుక్కలు చంపిన ఇస్తరాకులాగా తయారు చేసి ఇంకా కూడా దబాయించే పని చేస్తున్నాడు. ఇప్పటికి కూడా చేసిన తప్పిదాలను గాని లేకపోతే జరిగిన నష్టాన్ని సవరించే ప్రయత్నం చేయకుండా చంద్రశేఖరరావు గారు ఇంకా ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. ఇట్లాంటి పరిస్థితిని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుల కుప్పగా తయారు చేసిండు. ఇక ఏ మాత్రం
చంద్రశేఖర్ రావు గారు మారడు అని రూఢి అయిపోయింది. ఇన్నాళ్ళు మేము సలహాలు సూచనలు అదిరింపులతోనూ బెదిరింపులతోనూ ధర్నాలతోనూ దీక్షలతోనూ రాస్తారోకలతోనూ బంధులతోనూ చంద్రశేఖర్ రావు గారిని సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నం చేసినాం. కానీ చంద్రశేఖర్ రావు గారు వేటి కూడా వినలేదు, పెడచెవిన పెట్టిండు. ఆయన ఇస్తా రాజ్యంగా రాష్ట్రాన్ని పాలించడం తోటి ఇవాళ 300,000 కోట్ల రూపాయల అప్పులో రాష్ట్రం మునిగిపోయింది. ఇక చంద్రశేఖర్ రావు గారు మారాడు కాబట్టి చంద్రశేఖర్ రావు గారిని మార్చాల్సిన సందర్భం వచ్చింది. ప్రజల చేతిలో మార్చుకునే అవకాశం ఉంది, మారే అవకాశం చంద్రశేఖర్ రావుకు ఉండే, కానీ ఆయన మారలేదు. ఇక ప్రజలు చంద్రశేఖర్ రావు గారిని మార్చుకోవాల్సిన సందర్భం వచ్చింది, మార్చాల్సిన అవసరం ఉన్నది. ఈ మార్పుకు పునాది హుజూర్ నగర్ శాసనసభ ఉప ఎన్నికలే పునాది కావాలి. ప్రజల యొక్క అభిప్రాయాన్ని సంక్షిప్తంగా చంద్రశేఖర్ రావు గారి యొక్క పరిపాలన మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ కింద ఒక తెలంగాణ ప్రజల యొక్క రెఫరెండం కింద హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ను ఓడించడం ద్వారా దీన్ని ప్రజలకు స్పష్టమైన సంకేతాన్ని కేసీఆర్ యొక్క పరిపాలనకు ప్రజలు వ్యతిరేకంగా ఈరోజు నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పి తీర్పు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, 90,000 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు పరీక్షలు రాసి రిజల్ట్ రాకుండా ఉన్న వాళ్లను టీఆర్పీ ఉద్యోగస్తులు దాదాపుగా 20,00,000 మంది విద్యార్థులు ఈరోజు నోటిఫికేషన్లు రాక ఎవరైతే ఎదురు చూస్తున్నారో దాదాపుగా 50,000 మంది ఆర్టీసీ కార్మికులకు రాష్ట ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటామని చెప్పి ఆర్టీసీని నిండా ముంచిన సందర్భంగా వీళ్ళందరూ కూడా తలా ఒక్కొక్క రోజైనా హుజూర్ నగర్ కు రావాలి, మీ వాణిని వినిపించాలి. ఇవాళ చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చినాను, ఆర్టీసీని బాగు చేసినాను, లేకపోతే అందరినీ నేను అభివృద్ది పదం వైపు నడిపిస్తున్నాను ఏదైతే అబద్దాలతో కాలక్షేపం చేస్తుండో రాష్ట్రం నలుమూలలో ఉన్న నిరుద్యోగ యువతకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ 365 రోజుల కార్యక్రమంలో 3 రోజులు హుజూర్ నగర్ కి మీరు కేటాయించండి. ప్రతి నిరుద్యోగ యువకుడు హుజూర్ నగర్ కు వచ్చి ఇల్లు తలుపు తట్టండి. మీ త్యాగాలతో వచ్చిన తెలంగాణను ఏ విధంగా అప్పుల ఊబిలో ముంచిండో, ఉద్యోగాలు లేక పెళ్లిలు కాక రోడ్ల మీద మీరు ఎట్లా తిరుగుతున్నారో, కన్న తల్లిదండ్రులకు భారమైపోయి కన్నీటి పర్యంతమైతున్న తల్లిదండ్రులను ఓదార్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువకులారా కదలిరండి హుజూర్ నగర్ కు. మేము కాంగ్రెస్ పార్టీ కాదు, ఇవాళ తెలంగాణ సమాజం అంతా హుజూర్ నగర్ వైపు కదలాల్సిన అవసరం ఉన్నది. ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగ యువత, సిపిఎస్ ఏదైతే పెన్షన్ స్కీమ్ కోసం పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వీళ్లే కాదు, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఇండ్లు ఇస్తా అన్నాడు, ప్లాట్లు ఇస్తా అన్నాడు, మీ జీవితాలు చక్కదిద్దుతా అన్నాడు, అసలు ఇక మీరు పనిచేయాల్సిన పనే లేదు, ఇక మీరు ఇంట్లో మంచం మీద కాలు మంచి